హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ది ఫార్మ్స్. ముందుగా ఈ కెపాసిటీ మిషన్ వచ్చే ఇది వచ్చేపాటికి 306 గుడ్ల కెపాసిటీ ఫ్రెండ్స్. ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ ఇది. సో బాడీ వచ్చేపాటికి గల్వనైజ్డ్ ఐరన్ పైప్స్తో చేసినటువంటి ఫ్రేమ్ మీద మనం బిల్డ్ చేసాం ఫ్రెండ్స్. ఇది బాడీ అంతా కూడా ఇది వర్కింగ్ ఎలాగా ఏంటిది అనేసి ఒకసారి వీడియోకి వెళ్ళే ముందు మీకు చిన్న క్లారిఫికేషన్, మనం ఈ గల్వనైజ్డ్ ఐరన్ ఫ్రేమ్ బాడీ ఎందుకు వాడటానికి గల కారణం ఏంటి అనేసి అంటే, ఇది వచ్చేపాటికి ఫ్లోరింగ్ వచ్చేసి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది ఫ్రెండ్స్. దీనివల్ల మీరు గమనించవచ్చు, బాడీ మీరు నేను ఇప్పుడు ఊపుతున్నప్పుడు పైకి కిందకి అప్ అండ్ డౌన్ ఊపుతుంది. సో ఈ ఐరన్ ఫ్రేమ్ బాడీ ఉండటం వల్ల ఏంటంటే, మనం ఈ మెషిన్ యొక్క వెయిట్ వచ్చేపాటికి టోటల్ 75 kgs వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫిజికల్ వెయిట్, గుడ్లు ఏమీ లేకుండా వాటర్ ఏమీ లేకుండా ఉన్న వెయిట్ ఇది. సో దీంట్లో మనం వాటర్ కానీ ఎగ్స్ కానీ ఫుల్గా లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, నార్మల్గా ప్లైవుడ్లో వాడేటువంటి బాడీస్కి బరువు అంతా ఒక సైడ్కి ఇలా ఉండటం వల్ల ఒరిగిపోయి మూలలు అనేది కదిలిపోయి కోసలు కదిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం మన దగ్గర తీసుకున్న రైతులందరికీ కూడా మనం ఈ గల్వనైజ్డ్ ఐరన్ ఫ్రేమ్ ఉన్న బాడీస్తో ఉన్న మిషన్సే మనం సప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది సో ఇప్పుడు వర్కింగ్ కండిషన్ చూద్దాము ఒకసారి దగ్గర. సో ఇది వచ్చేపాటికి ఎంసీబీ అండి, కంట్రోలర్కి నేను అయితే పవర్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేపాటికి మనకి పైన కనబడేటువంటిది ఇది 27.4 ఏదైతే ఉందో, ఇది లోపల ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఈ 66 అనేది లోపల ఉన్నటువంటి తేమ శాతం హ్యూమిడిటీ ఎంత ఉన్నది అనేది అది చూపిస్తుంది. ఈ 37.5 అనేది మనం ఎంతైతే సెట్ చేసామో హీటర్ ఆఫ్ అయిపోవడానికి ఆ రీడింగ్ ఫ్రెండ్స్. ఇది హ్యూమిడిటీ అనేది హ్యూమిడిటీ లోపల హ్యూమిడిటీకి సంబంధించి సపరేట్ సాకెట్ ఒకటి మనం ఇచ్చాము. సో అక్కడికి పవర్ సప్లై వెళ్ళే ఎంతవరకు హ్యూమిడిటీ వెళ్ళాలి, ఆ తర్వాత ఎప్పుడు కట్ అవ్వాలనే రీడింగ్ ఫ్రెండ్స్ ఇది. సో అలానే మీకు ఇండికేటర్స్ ఉన్నాయి, సెవెరల్ ఇండికేటర్స్ ఉన్నాయి దీంట్లో. ఫ్యాన్ ఇండికేటరు, ఫ్యాన్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇదేంటంటే ప్రతి 2 గంటలకి ఒకసారి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం అంతా కూడా ఎగ్జాస్ట్ చేస్తుంది. అలానే టెంపరేచర్ ఓవర్ అయినా కూడా మనకి ఈ ఫ్యాన్ ద్వారా టెంపరేచర్ అనేది ఎగ్జాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి దీంట్లో ఒకసారి రావచ్చు, తర్వాత ఇండికేటర్స్ చూసుకుంటే హీటర్ 1 హీటర్ 2 మనం 300 కెపాసిటీస్కి వచ్చేపాటికి 2 హీటర్స్ ఇస్తున్నామండి, ప్రైమరీ హీటర్ సెకండరీ హీటర్ 2 ఇస్తున్నాము. అండ్ అలానే దాని కిందది చూసుకుంటే అప్ అనే ఇండికేటరు. సో ఇది వచ్చేపాటికి రొటేషన్ ఫ్రంట్ సైడా డౌన్ సైడా అప్ అండ్ డౌన్ 2. ఈ వెట్ అనేది హ్యూమిడిటీ అండి. అలారం ఇండికేటర్ ఏంటంటే ఇప్పుడు మీకు వినపడుతుంది కదా బజర్ సౌండ్ ఏదైతే ఉందో, మనకి టెంపరేచర్ తక్కువ ఉన్న మనం సెట్ చేసిన దానికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ అలారం సౌండ్ అనేది వస్తుంది. అలానే ఇండికేటర్ కూడా ఇక్కడ మనకి వినపడుతుందను కనబడుతుంది అన్నమాట. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే తర్వాత దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లైట్ వర్క్ లైట్ ఫ్రెండ్స్, ఇది లోపల మిషన్ లోపలటువంటి వర్క్ లైట్ ఇది. ఇప్పుడు లోపల ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఇది టోటల్ ఇంటీరియర్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో వచ్చేపాటికి ఇది హ్యూమిడిటీ సెన్సార్, ఇది టెంపరేచర్ సెన్సార్ ఫ్రెండ్స్. ఈ 2 సెన్సార్స్ కూడా మనకి ఇలాగ ఓపెన్ ఎయిర్లోనే ఉంటాయి. వర్క్ లైట్ మనం ఏమన్నా నైట్ టైం ఎక్స్లోడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వర్క్ లైట్ ఫంక్షనింగ్ ఇది. లోపల అలాగే హీట్ అనేది ప్రాపర్గా సప్లై చేయడం కోసం ఫ్యాన్ అనేది ఒకటి సెట్ చేస్తామండి, ప్రాపర్గా బాడీ మొత్తం స్ప్రెడ్ చేయడానికి. దానికి సంబంధించి కూడా ఫ్యాన్ యొక్క స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఫ్యాన్ కంపల్సరీగా ఆన్లోనే ఉండాలండి. మిషన్ మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మిషన్ సాయంత్రం ఆఫ్ చేసే వరకు కూడా ఫ్యాన్ అనేది రన్నింగ్లోనే ఉండాలి. లైట్ అనేది మాత్రం మీ వర్క్ అయిపోయిన తర్వాత లైట్ స్విచ్ కట్టేసుకోవచ్చు. అండ్ అలానే లోపల లైట్ వర్క్ వెలుగుతుందా లేదా అనేది మీకు ఇక్కడ ఇండికేటర్లు కనిపిస్తుంది. ఇలా ఇండికేటర్లు కనిపించినటువంటి లెక్క అయితే కనుక స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనకి లైట్ ఆఫ్ అయిపోయింది. సో నార్మల్ టైంలో లైట్ అయితే అవసరం లేదు. మీరు ఏమైనా గుడ్లు లోడ్ చేసుకోవాలి లేదంటే కనుక వాటర్ రీఫిల్ చేసుకోవాలి అనుకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఆ లైట్ అనేది ఆన్ చేసుకొని. అలానే ఇప్పుడు ఇది వచ్చేపాటికి ప్రతి ఒక్క ట్రే 102 గుడ్లు ఫ్రెండ్స్ ఇది. 102 కెపాసిటీ ఈచ్ ట్రే మొత్తం. అలానే 3 ట్రేలు ఉన్నాయి మనకి దీంట్లో. 3 ట్రేలకి సంబంధించి 306 గుడ్లు కెపాసిటీ అండి. వాటర్ వచ్చేపాటికి మనకి ఇక్కడ వాటర్ కంటైనర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి. సో ఈ ఏరియాలో వాటర్ పెట్టుకోవచ్చు. అలానే హ్యాచింగ్ బాస్కెట్ వస్తుందండి. హ్యాచింగ్ బాస్కెట్ అనేది సపరేట్గా మీరు పర్చేస్ చేయాలి, మన దగ్గర దొరుకుతాయి. హ్యాచింగ్ బాస్కెట్ సపరేట్గా ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు, కింద ఏరియాలో పెట్టుకోవచ్చు అండి హ్యాచింగ్ బాస్కెట్స్ అనేది.
రొటేషన్ లెక్క చూస్తే మాన్యువల్గా చేస్తున్నానండి. మనకు ఒకవేళ ట్రే కనుక కిందికి ఉండటం కానీ సాంతం లేదా సాంతం వెనక వైపు ఉండటం కనుక ఉంటే మనం ఈ సెట్ బటన్ కింద అప్పర్కి ఏదైతే ఉందో అప్ అనే సింబల్ ఉంటుంది, ఈ బటన్ నొక్కి పెట్టుకొని మనకు కావాల్సిన పొజిషన్కి మనం తెచ్చుకోవచ్చు అండి. అండ్ అలానే మీరు లోపల గమనించవచ్చు రెండు హీటర్స్ ఉన్నాయండి, టూ హీటర్స్, రెండు హీటర్లు ఫ్రెండ్స్, ప్రైమరీ హీటర్ సెకండరీ హీటర్. ఇవేంటంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఒకవేళ మనకి హీటర్స్ ఫెయిల్ అయితే కనుక ఒక హీటర్ వల్ల ఇంకో హీటర్ కూడా రన్నింగ్లోనే ఉంటుంది అనమాట దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలనుకుంటే కింద వీడియోలో నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ వచ్చేపాటికి నొన్నండి, మీరు నేరుగా వచ్చి కూడా మా వర్క్షాప్ అడ్రస్లో వచ్చి చూసుకొని క్వాలిటీ మేము చెప్పిన విధంగా ఉంటే తప్పనిసరిగా మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కొనుగోలు చేయాలని చెప్పి కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.